హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్కం వీడియోస్. మన నాని టెక్కం వీడియోస్లో రైల్వేకి అలాగే సైకోమెట్రిక్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ని మనకి అందిస్తూనే ఉన్నాము. ఇంకా ఎవరైనా కానీ కొత్త సబ్స్క్రైబర్స్ మనకి ఈ మంత్లో ఒక 80 మెంబర్స్ దాకా వచ్చారు. అయితే వీళ్ళకి కూడా మనకి చెప్పాల్సి ఉంది కాబట్టి గమనించండి మన ప్లేలిస్ట్లో, ఓకేనా? రైల్వేకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్లు అందులో ఉన్నవి, ప్రతి డౌట్ కూడా మీకు తీర్చబడిద్ది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కనుక కామెంట్ చేస్తే నేను మీకు ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా మిస్టేక్ కనిపించినా కానీ కింద కామెంట్ చేయండి, దాన్ని సరి చేసుకుందాం, ఓకేనా? అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి అయితే వీడియో చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే చాలామందికి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఐడియా లేదు. అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 1:1 రేషియోలో తీసుకుంటాడన్నది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. ఎందుకంటే అది నిజమే, కానీ ఒక చిన్న మోడిఫికేషన్ అయితే ఉంది. అది నేను మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా చూపిస్తాను. మనకి మార్చి నెలలో 25వ తారీఖు అనుకుంటా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు 1:1 రేషియోలో తీసుకుంటామని. అలాగే దాని పక్కనే మనకు ఒక లైన్ కూడా ఇచ్చాడు, ఇంకా ఏదైనా అవసరమైతే, ఓకేనా, ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ని కూడా మేము పిలుచుకుంటాము, అది ఆ బోర్డుని బట్టి ఉండిద్ది అనేది చెప్పాడు. ఆ యొక్క డీటెయిల్స్ అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇప్పుడు ఆ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమందిని పిలుస్తాడు, మరి సెకండ్ లిస్ట్ ఉండిద్దా లేదా సెకండ్ ప్యానల్ తీస్తాడా లేదా అనేటువంటి డౌట్లు మీకు ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియోలో మీకు పూర్తిగా ఈ వివరాలు అనేవి అందుతాయి, ఓకేనా ఫ్రెండ్స్? మరి చూస్తూనే ఉండండి నాని టెక్కం వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్కం వీడియోస్. మరి నేను మీకు చెప్పినట్లుగా ఒక నోటిఫికేషన్ చూపిస్తానన్నాను. మన యొక్క రైల్వే బోర్డు వాళ్ళు ఒక కోరెంటమ్ని అలాగే అమెండ్మెంట్స్ని ఈ యొక్క మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చాడు కదా 28వ తారీఖున, దానికి సంబంధించినటువంటి ఒక మార్పులు చేర్పులు అయితే చేశారు, ఓకేనా? కోరెంటమ్స్ అండ్ అమెండ్మెంట్స్, వీటిల్లో నేను మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కూడా ఒకటి చూపిస్తానన్నమాట. చూడండి, మనకి 2022 మార్చి 25వ తారీఖున అయితే ఈ యొక్క అప్డేట్ రావడం జరిగింది. మన యొక్క రైల్వే వెబ్సైట్లో కూడా ఇది ఇంకా ఉంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇక్కడ చూడండి, మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కనుక చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 3వ పాయింట్లో మనకి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి ఇచ్చాడు. ఇది పేజీ నెంబర్ ఇంత 22వ పేజీ నెంబర్లో ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకి నోటిఫికేషన్లో ఏముందంటే, బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంతమంది అని చెప్పలా, దోస్ అడిషనల్ క్యాండిడేట్స్ విల్ కాల్డ్ బై రెస్పెక్ట్ టు అడిషనల్ అడ్మినిస్ట్రేషన్, అదే రైల్వే అడ్మినిస్ట్రేషన్. కొంతమందిని ఎంతమందో అని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి చెప్పలేం మనకి నోటిఫికేషన్లో అయితే. కానీ మనకి ఇక్కడ మార్చి నెలలో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే, అమెండ్మెంట్ ప్రకారం, బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ సెకండ్ స్టేజ్ సిబిటీ, గమనించండి, సెకండ్ స్టేజ్ సిబిటీలో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా, ఇంకా అలాగే పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ ఇన్ బోత్ సెకండ్ స్టేజ్ సిబిటీ అండ్ సిబిఏటీ అండ్ సిఎస్టీ, అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అలాగే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా, అలాగే సెకండ్ స్టేజ్ సిబిటీ ఆధారంగా మాకు కొంతమంది క్యాండిడేట్స్ని అయితే ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అన్నాడు, ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బి కాల్డ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నాడు. ఇక్కడ మీకు అర్థమైంది కదా, సెకండ్ స్టేజ్ సిబిటీ ఆధారంగా, అందులో మరి అలాగే స్టేషన్ మాస్టర్కి చూసుకుంటే సిబిఏటీ, ఓకేనా, సిబిటీ ప్లస్ సిబిఏటీ, టైపింగ్ పోస్టులు చూసుకుంటే సెకండ్ స్టేజ్ ప్లస్ టిఎస్టీ, వీటి ఆధారంగా ఈక్వల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి తగ్గట్టుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. మనందరికీ తెలిసిన విషయమే 1:1 రేషియో, ఓకేనా, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి పాయింట్, మెయిన్ పాయింట్ ఇదన్నమాట, అడిషనల్ క్యాండిడేట్స్ విల్ డాష్ అంటే కాల్డ్, ఇక్కడ ఎంతమంది సమ్ ఎక్స్ మెంబర్స్ అనుకుంటే విల్ కాల్, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనం తెలుగులో కనుక మార్పు చేసుకున్నట్లయితే, 2వ దశ సిబిటీలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా మరియు 2వ దశ సిబిటీ మరియు సిబిఏటీ ప్లస్ టిఎస్టీ వర్తించే విధంగా రెండింటిలోనూ అభ్యర్థుల పనితీరు ఆధారంగా, అంటే ఈ రెండు సెకండ్ స్టేజ్ ప్లస్ సిబిఏటీ, సెకండ్ స్టేజ్ ప్లస్ టైపింగ్ స్కిల్ టెస్ట్,
ఈ రెండింటిలో ఆధారంగా ఖాళీల సంఖ్యకు సమానమైన అభ్యర్థులు వారి మెరిట్, ఇది కూడా ఒకసారి గుర్తుంచుకోండి, నేను చెప్పేది ఇదే, వారి మెరిట్ ప్లస్ ఎంపికల ప్రకారం అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అంటాం, పోస్ట్ ప్రిఫరెన్స్ అలాగే వాళ్ళ యొక్క మెరిట్, వీటి ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలువబడతారు. అయితే ఇంకా సెకండ్ పాయింట్ చూద్దాం, సంబంధిత రైల్వే అడ్మినిస్ట్రేషన్ల ద్వారా అదనపు అభ్యర్థులు. తెలుగులో కనుక మనం ట్రాన్స్లేట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుకుంటే, ఇప్పుడు స్టేషన్ మాస్టర్కి ఒక 800 పోస్టులు ఉన్నాయి అనుకుంటే 800 మెంబర్స్ని సెలక్షన్ చేస్తాడు. అయితే ఈ యొక్క 800 మెంబర్స్ కూడా ఏటు మెడికల్ ఉండాలి, కానీ సెలెక్ట్ అయినటువంటి మెంబర్స్కి ఏటు మెడికల్ లేదు, కొంతమందికి బీటు మెడికల్ ఉంది. ఒక 100 ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, తప్పుగా అనుకోమాకండి, ఒక 100 బీటు మెడికల్ స్టాండర్డే ఉంది. అప్పుడేం జరిగిద్ది, ఈ యొక్క 800 మైనస్ 100 అయిపోతారు కాబట్టి సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్ 700. ఇప్పుడు ఇంకా మనకి 100 ప్లస్ మెంబర్స్ కావాలి, వీళ్ళు ఏమవుతారంటే సెకండ్ ప్యానల్ కానీ లేదా స్టాండ్ బై లిస్ట్ కానీ తీయటం జరిగిద్ది అన్నమాట. ఒకటి స్టాండ్ బై లిస్ట్ కానీ సెకండ్ ప్యానల్ కానీ తీయటం జరిగిద్ది. వీళ్ళు కూడా మళ్ళీ ఏ టు మెడికల్ కంపల్సరీగా మనకి 800 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవ్వాలి కాబట్టి వీటిని అయితే తీయటం కంపల్సరీగా జరిగిద్ది. ఇక్కడ మనకి అదే ఆ విషయమే చెప్పాడు, ఇక్కడ ఎడిషనల్ క్యాండిడేట్స్ విల్ కాల్ బై అన్నాడు. కాబట్టి ఎంతమందికి అయితే ఈ యొక్క రిక్వైర్మెంట్ మెడికల్ లేదో వాళ్ళందరూ కూడా మరలా కొంతమందిని పిలుస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్టేషన్ మాస్టర్కి ఇంకా అలాగే గూడ్స్ గార్డ్కి పిలువబడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఏ టు మెడికల్ ఉండాలి. ఏ టు మెడికల్ లేకపోతే ఇంకా కొంతమందిని పిలుస్తారు, ఎవరు కూడా మీరు ఇబ్బంది పడద్దు. ఇలా పిలిచేటప్పుడు ఏమైందంటే వాళ్ళ యొక్క ర్యాంకు ఎంతున్నా సరే ఓకేనా, ఎందుకంటే వాళ్ళకి ఏ టు మెడికల్ ఉండాలి, వాళ్ళ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారము ఏ టు మెడికల్ ప్రకారము వాళ్ళ ర్యాంకు తక్కువ ఉన్నా సరే పిలవటానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు కూడా దిగులు పడద్దు. ఇది నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి చెప్పాలనుకున్నది, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా మన నాన్టెక్ వీడియోస్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రకారం కానీ మెడికల్ ఎగ్జామ్ గురించి కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ల గురించి కానీ ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అందని అనుకుంటున్నాను. 1:1 పిలుస్తాడు, అలాగే ఇంకొక కొంతమంది అడిషనల్ మెంబర్స్ని కూడా రిక్వైర్మెంట్ బోర్డుని బట్టి, ఇప్పుడు సెకండరీ బెడ్ జోన్లో కొంతమందిని, అలాగే వారి యొక్క బోర్డుని బట్టి వారి యొక్క జోన్స్ని బట్టి పిలవటానికి ఛాన్సెస్ ఉందని వాడు అప్డేట్లో ఇచ్చాడు. మీరు ఎటువంటి దిగులు పడాల్సినటువంటి పని లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సైకోమెట్రిక్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఉంది, అందులో మనము ఎగ్జామ్ రివ్యూ ఫుల్ రివ్యూ అయితే తీసుకున్నాము. ఇంకా అలాగే చాలా వీడియోస్ ఏ టు మెడికల్ సంబంధించి, ఇంకా అలాగే మనకి టెస్ట్ జీ అంటే టెస్ట్ క్యూ అంటే అలా ప్రతి డీటెయిల్స్ కూడా మనము ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఎంతమంది క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఉంది, ఇంకా ఎవరు అయినా న్యూ మెంబర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు చూడకపోతే చూడండి. ఇంకా అలాగే మనకి వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి, అందులో మనము డైలీ ఏదో ఒకటి మనం ఒక వీడియో పంపిస్తూనే ఉంటాం, అలాగే డౌట్లు కూడా క్లారిఫై చేస్తూనే ఉంటాం. పర్సనల్గా ఎవరైనా వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ చేసినా కానీ మనము డౌట్ అనేది క్లియర్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే లింక్లు అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను నేను మీ నైన్టెక్ వీడియోస్.